Maharashtra CM Padavi, Yavaru Chepatanunarane Utkantaku, Twaralone Terapadi Avakasundi. Isari Kuda, Oka Mukhyamantri, Idder Upamukhyamantrula Formula Korsaginchinunatlu, Samacharam. Sagam Mantri Padulanu, BJP Unskoni, Migatavi Kutami Partila Kuyavanunatlu, Prachar and Jarutondi. Maharashtra CM Padavi Pai Konasagatuna Suspense, Twaralone, Vide Avakasan Confistondi. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మహాయుతి నేతలు సమావేశం నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ఆపత్తర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడనవీస్, అజిత్ పవార్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు చేసే అధికారం ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వదిలిపెట్టినట్లు ఏక్నాథ్ సిందే బుధవారమే ప్రకటించారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని ప్రకటించారు. తద్వారా బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అనే ఫార్ములా ఇప్పటికే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి బీజేపీ నేత సీఎం కానుండగా శివసేన ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక అంశంపై మహాయుతి ఎన్డీఏ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర మంత్రి మండలిలో గరిష్టంగా 43 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. అందులో 20కి పైగా పదవులను బీజేపీ తీసుకునేందుకు కూటమి నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. శివసేనకు 13, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 మంత్రి పదవులు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ వంటి తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది.